నమస్తే అండి. చాలా మందికి ఈ వాటర్ ఫాల్ ఎక్కడ ఉందో లొకేషన్ తెలియదు. చూస్తే ఆంధ్రాలో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో వాటర్ ఫ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది కదా. అసలు ఇది ఆంధ్రానే కాదనే కాదు, ఇది ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ పేరు వినగానే మీకు అర్థమై ఉంటుంది, నక్సలైట్స్ ఉన్న ఏరియా. సో నక్సలైట్స్ ఉన్న ఏరియా అయినంత మాత్రాన ఇక్కడ బ్యూటీ అనేది ఎక్కడ కూడా చదిరిపోలేదు. అక్కడ విలేజెస్ దాన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అసలుకి దీని పేరు ఏంటో తెలుసా? తిరత్ గఢ్ అని అంటారు. ఇది బస్తర్ అని కూడా అని అంటారు అన్నమాట మరొక పేరు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఈ ఒక వాటర్ఫాల్ లొకేషన్ అనేది ఉంది. సో మేమైతే తిరుపతి నుంచి ప్లాన్ చేసుకుని వైజాగ్ ఇచ్చాము. అక్కడ నుంచి నైట్ 9:30కి మేము ట్రైన్తో పాటు స్టార్ట్ అయ్యాము. సో ఆల్మోస్ట్ ఆల్ జగదల్పూర్ రీచ్ అవ్వడానికి మార్నింగ్ 6:30 అయింది. సో జగదల్పూర్లో మేము ఆల్మోస్ట్ ఆల్ దీనికన్నా ముందు చిత్రకూట్ వాటర్ఫాల్కి రీచ్ అయ్యాము. మీరు ఇంకే చిత్రకూట్ వాటర్ఫాల్ చూడకపోయింటే మన ఛానల్లో ఉంది, వెంటనే విజిట్ చేయండి. అది చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. సో ఇక్కడ మీరు ముందుగా టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 50 రూపాయలు మాత్రం పే చేసినట్టు ఈచ్ పర్సన్కి టోకెన్ అనేది ఇస్తారు మార్నింగ్ 7:30 to 4:30 వరకు. సో ఆ టోకెన్తో మీరు వాటర్ఫాల్కి రీచ్ అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇంకేస్ మళ్ళీ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా టోకెన్ అనేది మీతో పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మీరు ఏమైనా వాటర్ఫాల్ ప్లాస్టిక్ తీసుకుని వెళ్ళినట్లయితే వాళ్ళ ప్లాస్టిక్ మీకు అలో చేయరు. ఒకవేళ మీతో పాటు తీసుకుని వెళ్ళాలనుకుంటే మీరు కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అవి రిటర్న్ చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారనమాట. సో ఫైనల్గా మీరు చిత్రకూట్ వాటర్ఫాల్ కవర్ చేసుకున్న తర్వాత మార్నింగ్ ఈవినింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇక్కడికి విజిట్ చేసినట్లయితే ఇక్కడే లంచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఊరు వాళ్ళే దీన్ని అంతా మెయింటైన్ చేస్తున్నారు. సో ఆ ఊరు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నతో పాటు దాన్ని మొత్తం ఎన్విరాన్మెంటల్గా కానీ క్లీన్లీనెస్గా కానీ అన్నీ కూడా వాళ్ళు ప్రతిదీ కూడా వీళ్ళే క్లియర్ చేసుకుంటున్నారు. సో మేమైతే అవాక్ అయిపోయాము ఈ వాటర్ఫాల్ చూశాక. ఎంత ఫ్లోట్ ఉందంటే అంత ఫ్లోటింగ్ ఉందనమాట, చాలా ఎక్కువగా ఉంది. సో ఎక్కడ కూడా మేము తడవలేదు. కొంతవరకు కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి వాటర్ఫాల్ కిందికి వెళ్తే ఒక లోయ ఉంది. ఆ లోయలో మాత్రం మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈజీగా మనము స్విమ్మింగ్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా వరకు ఫొటోస్ తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే ఆల్మోస్ట్ ఆల్ రీల్స్ ఫోటోగ్రఫీ అన్నీ తీసుకున్నాము. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్. సో ఈ లొకేషన్ అనేది 365 డేస్ కూడా వాటర్ అనేది ఫ్లోట్ అవుతూనే ఉంటుంది. సో మీరు కానీ జగదల్పూర్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చినట్లయితే 45 కిలోమీటర్స్, అలా కాకుండా చిత్రకూట్ వాటర్ఫాల్ నుంచి వచ్చినట్లయితే 75 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ 75 కిలోమీటర్స్ కూడా మీరు టు అండ్ ఫ్రో ట్యాక్సీ కానీ బుక్ చేసుకున్నట్లయితే సో వాడే మీకు రైల్వే స్టేషన్ నుంచి పికప్ అండ్ డ్రాప్ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో ఈ వాటర్ఫాల్లో దగ్గర మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇంకోటి ఏంటిదంటే ఖచ్చితంగా మీరు షూ ఏదైనా మంచి షూ వేసుకుని వెళ్ళండి, ఎందుకంటే చాలా వరకు స్లిప్పరీ ఉంటుంది కొన్ని లొకేషన్స్లో. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో స్విమ్మింగ్ రాకపోతే నీళ్ళలో దిగొద్దు. రాళ్ళు కూడా చాలా వరకు అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో మేమైతే స్విమ్మింగ్ కూడా ఎక్కడ చేయలేదు, జస్ట్ చాలా ఎక్కువ ఫ్లోట్ ఉండడం వల్ల ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకుని వచ్చేసాము. ఇంకేస్ మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ కూడా చేయండి, నేను వీలైనంత వరకు మీకు రిప్లై చేస్తాను. సో మన ఛానల్ని వెంటనే ఇంకా బూస్టింగ్ ఇవ్వడం కోసం మీరు లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి ఇది రీచ్ అవుతుంది. సో నేనైతే చాలా కష్టపడి మన ఆంధ్ర నుంచి ఈ ఛత్తీస్గఢ్కి వెళ్ళాను ఈ వాటర్ఫాల్ని మీకు చూపించాలని. మీకు ఈ వాటర్ఫాల్ వీడియో నచ్చినట్లయితే మరిన్ని కంటెంట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని మన యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ. Thank you.